Hi friends, Dharani website lo gift registrations ki alage sale registrations ki dadapu samananga registration fees vasul chestunnaru. దీనికి సంబంధించి ధరణి రిజిస్ట్రేషన్స్కి ఎంత ఫీజు తీసుకుంటున్నారు, ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు అని ధరణి కాల్ సెంటర్కి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆడియోని చివరి వరకు వినండి. ఇద్దరికి స్వాగతం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, మీ పేరు? కృష్ణ అండి. సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి. వరంగల్ సార్. మండ వరంగల్ అండి. మేడం, ఏం లేదు, ఇప్పుడు మనకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కి ఛార్జ్ ఎంత పడుతుంది మేడం? ఏది సార్, అగ్రికల్చర్? అగ్రికల్చర్ ల్యాండ్ సార్. అగ్రికల్చర్ ల్యాండ్ ధరణి పోర్టల్ లో ఇక్కడ ఉంది చూడండి, డౌన్లోడ్స్. అవును, అయితే యాక్చువల్ గా మేము స్లాట్ కొడితే సేల్ కి ఉన్న గిఫ్ట్ కి సేమ్ చూపెడుతుంది. సేల్ కి గిఫ్ట్ కి సేమ్ చూపిస్తుందా? ఆ సార్, అక్కడ చూపిస్తుంది కదా, దాని మీరు మీరు పేమెంట్ చేస్తారు కదా, స్లాట్ బుక్ చేసుకుంటారు కదా, ముందు పేమెంట్ చేసుకునేటప్పుడు వస్తుంది, డైరెక్ట్ షో చేస్తుంది అమౌంట్. అదే అదే మేడం, ఇప్పుడు నేను అదే ఒకటే దాన్ని సేల్ కొట్టి చూశాను, గిఫ్ట్ కొట్టి చూశాను, రెండింటి అమౌంట్ సేమ్ పడుతుంది. మరి గిఫ్ట్ కి పర్సంటేజ్ ఎంత పడుతుంది? అదేమన్నా టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే అది ఉండడమే అట్లున్నదా? అది అంటే ఇంత పర్సంటేజ్ అని మాకు ఈ వెబ్సైట్ లో ఏం అప్లోడ్ చేయలేరు సార్. అది ఆటోమేటిక్ గా షో చేస్తుంది అని చెప్పారు స్లాగ్ బుక్ చేసుకునేటప్పుడు. అవునవును, అదే మరి గిఫ్ట్ కి సేల్ కి సేమ్ ఇంతకు ముందు పర్సంటేజ్ అని ఇచ్చారు కదా, మరి అది నాన్ అగ్రికల్చర్ దాంట్లో అయితే మేము ఇంత పర్సంటేజ్ అని చెప్పగలుగుతాం సార్. అగ్రికల్చర్ కి లేదా అట్లా? అగ్రికల్చర్ కి అందులో అలా చెప్పడానికి ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ. బట్ మీరు ఫ్లాట్ బుక్ చేసుకుంటారు కదా? అదే మేడం, ఇంత ముందు చార్జెస్ పెంచక ముందు సేల్ కి గిఫ్ట్ కి హాఫ్ డిఫరెన్స్ ఉండేది. ఓకే, ఇప్పుడు మరి ఎందుకు అట్లా సేల్ కి గిఫ్ట్ కి సేమ్ పడుతుంది? మీరు అక్కడ కనుకోండి సార్ ఒకసారి. అదే అదే, ఎవరు ఎవరిని అడగ, ఎమ్ఆర్ వాళ్ళకేం తెలుస్తుంది మేడం, వాళ్ళు కస్టమర్ కేర్ చేసి అడగమంటారు వాళ్ళు, వాళ్ళని అడిగితే. ఇక్కడ అయితే షో చేయదు సార్ వాళ్ళు. లేదు, ఇప్పుడు ఇప్పుడు మేము ఎవరిని అడగాలో అదనే చెప్పండి. ఇక్కడ ఎమ్ఆర్ అంటే వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అది వీళ్ళకి తెలియదు కదా. ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్. చెప్పండి. హలో, చెప్పండి సార్. డైరెక్ట్ కాంటాక్ట్ ఆప్షన్ లేదు సార్, నేను ఒక మెయిల్ ఐడి చెప్తాను, దానికి మెయిల్ పెట్టండి మీరు. చెప్పండి. ఏఎస్సీఎంఆర్ఓ ఏసీ ఏ సార్, ఏ ఫర్ అమెరికా, ఎస్ ఫర్ సింగపూర్, సి ఫర్ చెన్నై. ఓకే, ఏఎస్సీఎంఆర్ఓ ఎంఆర్ఓ ఓకే అట్ ది రేట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ దీనికి మెయిల్ పెట్టండి సార్. అది సేమ్ చూపిస్తుందని అంతకు ముందు కూడా కాల్స్ వచ్చాయి సార్, మేము మెయిల్ ఐడి ఇచ్చాము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.